హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇండ్లు అండి. ఇక్కడ ఫెస్టివల్కని వచ్చాను. ఇక్కడ వచ్చేసి మా చిన్నాడు పడుచు కుమారి నాగార్జున అన్న మిల్కీని మోక్షిని చూడటానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇక తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ ఏమో వడలు ప్రిపేర్ అవుతున్నాయి కదా, చూడ్డానికి చాలా యమ్మీగా టేస్టీగా కూడా కనిపిస్తున్నాయి. చూసారా, చికెన్ అయితే చక్కగా కుక్ అవుతుంది. ఇక ఇలా బయటకు వచ్చామంటే మా విలేజ్లో అమ్మవారి విగ్రహం కొత్తగా చేపించారు. అది ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఆచారం ప్రకారం అయితే ఊరంతా స్వామివారిని ఇలా ఊరేగిస్తారన్నమాట. తర్వాత అనేది ప్రతిష్ట అనేది చేస్తారు. అందుకే ఇలా ఊరేగింపు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా అమ్మవారికి నిండు కడవ నీళ్ళు పోసి టెంకాయ అలా ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇక్కడ అలాగే చేస్తున్నారు. కంప్లీట్ అయిపోయిందండి. ఇక మార్నింగ్ వచ్చేసి అమ్మ ఇక్కడ టీ పెట్టేసింది. ఇక అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా.
దోశ అనుకున్నాము. దోశలకి అమ్మ ఆనియన్ చట్నీ మాత్రం సూపర్గా చేస్తుందండి. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంది, తర్వాత కొన్ని చిన్నదాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇలా వేసుకుంది. తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంది. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంది. ఇవి వేగాక మనం ఒక ప్లేట్లోకి సైడ్ తీసుకోవాలి. అదే ప్యాన్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఇక టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాము. చూసారా, మోక్ష అయితే ఎంత అల్లరి చేస్తున్నాడో. అలాగే మనం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాము. చిన్నదాలు, జీరా, ఆవాలు కూడా వేసుకుంది, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంది. తర్వాత కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకుంది, చిన్న తెల్లపాయలు కూడా యాడ్ చేసుకుంది, ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంది. ఈ ఇంగువ వేయడం వల్ల ఆనియన్ చట్నీకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుంది. ఇక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకుంది. అంతే, అమ్మ చేసిన ఉల్లిపాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆ రోజు మార్నింగ్ ఇక టిఫిన్కి దోశ వేసుకుంటున్నాము. ఇక దోశ ఉల్లిపాయ పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మోక్షకి ఫేవరెట్ అండి, అందుకే నేను దోశ పోస్తుంటే అప్ప అప్ప అని అంటున్నాడు. ఈ దోశము మోక్ష కోసమే అంట చెప్తున్నాడు తన మాటల్లోనే. మీరు కూడా వినండి. అప్ప ఎవరి కోసం? ఇక టిఫిన్ చేసేసాము, ఇక రెడీ అయిపోయి మేము మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్నాన్న అంటే మా నాన్న తమ్ముడు అన్నమాట. ఇక ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా ఉదింది శ్రీమంతం జరుగుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి తన పేరు కూడా ప్రీతి. శ్రీమంతం అనేది మా విలేజ్లో ఎంత గ్రాండ్గా చేస్తున్నామో మీరు కూడా చూడండి. మా ఇంటి ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా మీకు బోరింగ్గా అనిపించవచ్చు, కాకపోతే ఒక స్వీట్ మెమొరీలా ఉంటుందని నేను ఇక్కడ శ్రీమంతమంతా స్టిల్ ఎండ్ దాకా కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను.
Thank you.
లాస్ట్కి ఫైనల్గా శ్రీమంతం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి భోజనాలు చేస్తున్నారు. ఇక ఆ రోజు భోజనాలు ఏమంటే ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ చేపించారు. ఇక వచ్చేసి ఇదొక ప్లెయిన్ బిర్యానీ అన్నమాట. ఇక చికెన్ కూడా చేపించారు, కాకపోతే అది నేను షూట్ చేయలేదు. ఇంకా అన్నం పప్పు కర్రీ రైసు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయించాము, కాకపోతే అవన్నీ నేను ఏమి షూట్ చేయలేదు. ఇక్కడికి వచ్చేసి ఇక అందరూ భోజనాలు చేసి వెళ్తుంటారు కదా, ఇక ఇక్కడ వచ్చేసి తాంబూలం అనేది ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ అమ్మ పిన్నమ్మ అన్నమాట, వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఉండి ఇక్కడ తాంబూలం అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చేసింది. చూసారా అందరూ ఎంచక్క ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లాస్ట్ మా చిన్నాన్న, ఫస్ట్ పోయేది మా పెద్దయ్య అన్నమాట. చూసారా ఒకరు అయిపోతే ఒకరు వస్తూనే ఉన్నారు భోజనాలకి. మేమైతే కూర్చుందామని కూడా మాకు దొరకడం లేదు. ఇక్కడ పెద్దయ్య వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి అర్చన చూసారా మిల్కీని మోక్షిని ఇద్దరిని ఎత్తుకొని ఉంది. తను వచ్చేసి అర్చన ఫ్రెండ్ అన్నమాట. ఇక అక్కడ మాకు ప్లేస్ దొరకడం లేదని ఇక్కడ పెద్ద ఎవరి ఇంట్లోనే మేము భోజనం చేస్తున్నాము. చూసారా ఇది చికెన్. ఫస్ట్ అమ్మ వచ్చేసి మాకు చికెన్ పెట్టింది, తర్వాత ప్లెయిన్ బిర్యానీ అనేది కూడా మాకు పెట్టింది. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అన్నమాట. అక్కడ ప్లేస్ దొరకడం లేదని ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ కూర్చొని పెద్ద వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాము. ఇక కర్డ్ రైస్ కూడా అమ్మ పెట్టేసింది. ఫైనలీ మా లంచ్ కూడా ఇలా అయిపోయిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.